తాగేటోళ్ళు, ఇది అది కాదు ప్రేమ అంటే. అర్థమైందా? మానవ సేవ అన్నది ఎవడన్నా ఆపదలు ఉంటే మనం వెళ్ళి ఆదుకోవడం, వాళ్ళకి హెల్ప్ చేయడం, అటువంటి రామకృష్ణ మిషన్ అనేది మన స్వామికి సాధించి మన భారతదేశంలో ప్రతి ఒక్క ప్రాంతాల్లో మఠాలు పెట్టి ఏర్పాటు చేసి వాటి ద్వారా మనుషులకి అంటే కింద తిండి ఆహారం పంపించడం, బట్టలు ఇవ్వడం, వాళ్ళకి వాళ్ళకి వైద్యం, అప్పుడైతే వైద్యం అందేది కాదు, అట్లా వైద్యం అందుకే ఎంతోమంది తెలియజేవారు. అలాగే కుష్ఠవాది రోగులకి ఒక శిబిరం ఏర్పాటు చేసి వాళ్ళకి ఆహారం అందించడం. అలాగే సిస్టర్ నివేదిత అంటే వారిని అమెరికా ఆమె ఇతను సేవలు మెచ్చుకొని, చూడండి ఇక్కడ చెప్తున్నాను, ఇతను సేవలు మెచ్చుకొని క్రిస్టియన్ ఆమె హిందూ మతం స్వీకరించింది. స్వీకరించి కలకట్ట నగరంకి వచ్చి మీలాంటి పిల్లలందరినీ ఒక స్కూల్లో ఏర్పాటు చేసి చదువు చెప్పేదాన్ని. చూడండి, ఒక క్రిస్టియన్ ఆమె హిందూ మతం స్వీకరించిందంటే ఈ మతంలో ఎంత ధర్మం ఉందో అర్థం చేసుకోండి. అంతే కదా, ఆమె కూడా ఇతను శిష్యురాలు, శిష్యురాలుగా స్వీకరించి చదువు చెప్పింది. చదువు చెప్పడం కాకుండా హిందూ ధర్మం స్వీకరించి రుద్రాక్ష మాల ధరించిందాన్ని. చూడండి, కాబట్టి నేను మీ పిల్లలకి ఏం చెప్తున్నానంటే ఆటలాడండి, కానీ చదువు అనేది చాలా అవసరం, చదువు అవసరం. ఇట్లాంటి వాళ్ళ గురించి తెలుసుకోవాలి, చదవాలి. జీవితంలో ఒకసారైనా చదవాలి మనం. అర్థమైందా? చదువుకొని ఇతని గురించి తెలుసుకుంటే మీ శక్తి అంటే పిల్లల్లో అయినా యువతలో అయినా అనేక శక్తులు ఉంటారా, ఆ శక్తులు వెలికి తీయాలి. తీయాలంటే ఇట్లాంటి వాళ్ళ గురించి చదువుకోవాలి. ఇప్పుడప్పుడు చదివి తెలుసుకొని పాటించాలి. ఫస్ట్ నేను చెప్పాను కొంతైనా మీకు తెలుసుకొని పాటించాలి. అది పాటించకపోతే సున్నా. ఇప్పుడు పాఠాలు చెప్తారు మీకు టీచర్, ఆ పాఠాల్లో మీరు పూర్తిగా తీసుకుంటేనే మీరు విజయం సాధిస్తారు. అది లేకపోతే విజయం సాధించలేదు. అంతే కదా, కాబట్టి ఏదైనా సరే ఎవరు చెప్పినా సరే, చిన్నవాడు చెప్పినా పెద్దవాడు చెప్పినా, మీలో ఒక ధర్మాన్ని మీరు పాటించేటట్టు మీరు ఉంటేనే ఎప్పుడైనా సక్సెస్ అవుతారు. మీరు ఎంత పేదరికం పుట్టామనే నిరసనది కాదు, పేదరికం పుట్టినా సరే మీలో అనంతమైన శక్తులు ఉంటాయి, ఆ శక్తులు వెలుపు తీయాలి. తీయాలంటే ఇట్లాంటి పుస్తకాలు చదవాలి. అంతే కదా, తప్పనిసరిగా. అంటే ఇక్కడి నుంచి మీ లైఫ్లో ఒక ఫీలింగ్ ఉండాలన్నమాట. ఏదో స్కూల్కి వెళ్దామని కాకుండా స్కూల్కి ఎందుకు వెళ్తున్నాం, దేని గురించి వెళ్తున్నాం అది ఉండదు తెలియాలి. అలాగే ఇంటి దగ్గర పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకూడదు, పేరెంట్స్ మనస్తత్వం తెలుసుకోవాలి. పేరెంట్స్ ఇబ్బంది పెడితే మీరు ఇబ్బంది పాలవుతారు. పేరెంట్స్ ఎలా చెప్తా నడుచుకోవాలి, పేరెంట్స్ చెప్పినట్టు వినాలి, స్కూల్లో టీచర్ చెప్పినట్టు వినాలి. ఇవి చాలా అవసరం. సెల్ ఫోన్లో మనకు అవసరం లేదు, అది సున్నా. మనల్ని మార్చదు, మనల్ని మార్చేది చదువు మాత్రమే. మనం పేదరికంలో పుట్టాను కాదు, పేదరికం బయటపడాలంటే చదువే ఆధారం. అది ఇది నేను చెప్తున్నాను వినంటరా, రే ఎందుకు చెప్తున్నాను, మీరు ఉద్యోగం డబ్బులు ఇవ్వరా, రే మీరు బాగుపడితే మీ కుటుంబం బాగుపడుతుంది, మీరు బాగుపడతారు, సమాజాలు మీకు మంచి గుర్తింపు వస్తుంది. అది రావాలంటే చదువు. అదైనా చదువునే ఒక రీల్ మోట్ చేసుకోండి. మొబైల్ ఫోన్ మనకు అవసరం లేదు, ఇంట్లో వాళ్ళు చెడిపోతున్నాం మనం. ఒకటో సంవత్సరం అమ్మాయి మొబైల్ ఫోన్ పట్టుకుని చెడిపోతుందిరా. వాటి వల్ల మన ఉపయోగం ఏంటి, అప్పుడు పట్టుకుని సెల్ ఫోన్ పట్టుకుంటే తమ్ముడు రా పట్టుకుంటే వాటి జీవితం నాశనం అయిపోతుంది, కరెక్ట్ కదా. కాబట్టి మీరు అలా కాకూడదు. మీరు అందరూ కూడా మీరే కాదు, మీరు 10 మంది మార్చేటట్టు ఉండాలి, మీరు 10 మంది చెప్పేటట్టు ఉండాలి, మీరు 10 మందిని మీ వెనకాల తిరిగేటట్టు ఉండాలంటే మీలో మంచి భావాలు ఉండాలి, మంచి మనస్తత్వం ఉండాలి. ఫస్ట్ పేరెంట్స్ మాత్రం మీరు ఇబ్బంది పెట్టకండి. పేరెంట్స్ ఏది చెప్తే చేయండి, అప్పుడు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమిస్తారు, అప్పుడు మీ గురించి తల్లిదండ్రులు మీరు ఏ చెప్తే చేస్తారు. అంతేగాని నాకు అది కావాలి, నీకు ఇది కావాలి, నేను అది లేకపోతే ఇంటికి రాను, నేను వెళ్ళిపోతాను అనేటట్టు మాట్లాడొద్దండి. అర్థమైందా? అలాంటివన్నీ జరగకూడదు. ఇక్కడి నుంచి ఈరోజు 13 జనవరి, 13 నుంచి మీ లైఫ్లో చేంజెస్ రావాలి. మీ లైఫ్ చేంజింగ్ అయితే మీకు ఫ్రెండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఉదయాన్న ఆయం చేయాలి, యోగా చేయాలి, ఇవన్నీ భాగం. ఆటలు కూడా భాగమే. స్కూల్కి వెళ్ళాలి, మొండి మీలో మొండి తగ్గించాలి. మొండి దేంట్లో, మొండి అంటే మీరు చేసే చెత్త పనులు తగ్గించండి, చదువులో మొండి చూపించండి. అది ఒక పూర్తిగా తీసుకోండి. మీరు ఎందులో ఎందుకుపడ్డాం, అందులోనే మనసు పెట్టండి. అంతేగాని నేను ఇదే అయిపోతున్నాను, నా జీవితం ఇంతే అని, నా చదువు రాదు అనేటట్టు వద్దు. మనిషిలో అనేక అద్భుత శక్తులు ఉన్నాయి, ఎప్పుడైనా సరే సాధించే శక్తి ఉంది. కానీ మనం అది మైండ్ ఎక్కించుకోవట్లేదు. అలా ఆడాలని తిరుగుతుంది, ఆడితో పాటు నేను వెళ్తే బాగుంటుందా, నేను వెళ్తే ఇదే అయిపోతుంది జీవితంలో. అర్థమైందా?
కాబట్టి ఇక్కడ నుంచి కూడా మీ లైఫ్ లో ఇల్లుకి రావాలి. తమ్ముడా మాట్లాడు, పుస్తకం ఇస్తాను మాట్లాడు అనేది తీసుకురా. నోట్స్ అదా తీసుకుని న్యాయవీలో ఈ రోజు కోచ్ అంటే డిఫెన్స్ లో డిఫెన్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళందరికి కూడా కోచ్ కోర్ట్స్ అదట్లో కోచ్ చేస్తారు. అంటే ఒక 1000 మంది చెప్తాను ఆయన అయ్యాడంటే ఎంత కష్టపడ్డాడు వాళ్ళు ఎంత ఒక కెపాసిటీ అంటే బలం అన్నమాట. ఆ బలం ఎంత ఉందనేది మీరు నేర్చుకోండి. ఇక్కడ గ్రౌండ్కి వచ్చాం ఏది కాదు, ఎవరాలు కావట్లేదు వాళ్ళతో ప్రాక్టీస్ నేర్చుకోండి. కోర్స్ అర్థమైందా? ఎక్కువ చెప్తే మనకి ఎక్కడో ఈరోజు చాలు అంతే. ఇక తమిడ పుస్తకం రే, పుస్తకం ఎవరు చదువుతాను ఇస్తాను రా. పుస్తకం చదివి ఇంట్లో పెట్టడం కాదు, ఇది కోట్లు కోటి రూపాయలు సామాను బుక్. మీరు డైలీ గ్రౌండ్కి వస్తున్నారు కదా, వస్తున్నారా? దేనికి వస్తున్నారు? ఆడుకోవడానికి వస్తున్నారా? ఆడుకుంటే ఏటవుతుంది? ఆడుకుంటే ఏటవుతుంది? మన బాడీ హెల్తీగా ఉంటుంది కదా. మన బాడీ హెల్తీగా ఉంటే ఏమవుతుంది? మనం యాక్టివ్గా ఉంటుంది. మనం యాక్టివ్గా ఉంటే ఏటవుతుంది? మనం ఏం చేసినా ఆ పని కార్యక్రమం బాగుంటుంది. ఓకేనా? చదివినా సరే ఆడినా సరే మళ్ళీ మనం స్ట్రాంగ్ ఉంటాం అంతేనా? అందుకే మీరు ఆటలాడండి, చదువుకోండి, అన్ని చేయండి, డిసిప్లిన్ ఉండండి, తల్లిదండ్రులకు వాల్యూ ఇవ్వండి. ఓకేనా? మంచి చదువుకోండి. ఓకేనా? ఓకే, బాగా చదువుకుంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది. ఇప్పుడు మేము ఉద్యోగం చేస్తున్నాం, ఇక్కడ సగం మంది ఉద్యోగాలు చేస్తుంది. అన్ని ఎస్ఏ వచ్చింది, ఎస్ఏ సివిల్ ఎస్ఏ వచ్చింది. ఓకేనా? చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి కదా ఇక్కడ నుంచే. ఎందుకు వచ్చే? వాళ్ళు చదువుకొని మొత్తం అన్నీ నేర్చుకొని ఓకేనా ఆడుకుంటున్నారు హ్యాపీగా. మీరు చదువుకోవాలి, కరెక్ట్ టైంలో ఉండాలి, అన్నీ అన్నీ చేసుకుంటే బాగుపడాలి, తల్లిదండ్రులకు వాల్యూ ఇవ్వాలి. ఓకేనా? ఎవరు చదువుతారు చెప్పు ఈ బుక్లు. వెరీ గుడ్, అందరూ చదువుతారు కదా. చదవడం వచ్చు కదా, వచ్చా? అన్నీ చదవడం వస్తే అందరికి ఇస్తాయి బుక్స్. ఓకేనా? రే డైలీ వచ్చి నువ్వు చదవడం కాదు, ఇందులో ఉన్న వాక్యాలన్నీ నలుగురు తెలియజేయాలి. చదివిస్తాం కాదు, చదవడం అనేది ఒక ఒక మూడు ఉంటుంది అనుకోండి. చదవడం, గుర్తు పెట్టుకోవడం, వేరే